హాయ్ అండి, ఇప్పుడు నేను జున్నుపాలు ఎలా తయారు చేయాలి, జున్ను ఎలా తయారు చేసుకోవాలి. జున్నుపాలతోటి మన గేదెలు ఉంటాయి కదా పల్లెటూర్లలో, ఆ గేదెలు పాలు ఇస్తాయి, ఆ పాలతో అయినంగానే పాలు వస్తాయి కదా జున్నుపాలు, ఆ జున్నుపాలతోటి జున్ను ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. ఈ పాలు అన్నమాట, ఈ దీనికి కావాల్సినవి కొంచెం యాలకుల పొడి, అలాగే మిరియాల పొడి, శొంఠి పొడి కూడా తీసుకోవాలి, బెల్లము, ఇవి 2 గ్లాసులు పాలయ్యాయి అన్నమాట. అంటే రావాలి పాలంటే 6 లీటర్ అన్నమాట పాలు. ఇప్పుడు జున్ను పాలకి మామూలు పాలకి తేడా ఏంటంటే, జున్ను పాలు అంటే ఇట్లా ఎల్లో కలర్లో ఉంటాయి, అదే మామూలు పాలు అయితే ఇది ఇలా తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉంటే మామూలు పాలు అన్నట్టు, ఇలా ఎల్లో కలర్లో ఉంటే జున్ను పాలు అని అర్థం అన్నమాట. ఈ ఫస్ట్ మొదటి రోజున ఇచ్చిన పాలు అన్నమాట, అందుకని బాగా ఎల్లో కలర్లో ఉంటాయి. ఇప్పుడు దానికి కొంచెం మనం ఎన్ని గట్టిగా కావాలంటే అలాగే పెట్టేసుకోవచ్చు. ముందు రోజు కాబట్టి జున్ను కొంచెం గట్టిగా ఉంటుంది, కొన్ని పాలే యాడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని యాడ్ చేశాను, పావుసేరు కన్నా తక్కువే యాడ్ చేశాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, బెల్లం వేసుకోవాలి, 1/2 కిలో బెల్లం వేసుకుంటున్నాను నేను. అట్లాగే మిరియాల పొడి వేసుకోవాలి, 1 స్పూన్ మిరియాల పొడి వేసేసుకోవాలి. యాలకుల పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అట్లాగే శొంఠి కూడా వేసుకోవాలి. శొంఠి ఎందుకు వేసుకుంటారని కొంతమంది వేసుకోరు దీన్ని. శొంఠి వేసుకోవడం వలన మనకి జున్ను పాలు వాతం కదా, ఆ వాతం అనేది ఉండదనేసి కొంచెం శొంఠి పొడి చేసుకుని శొంఠి కూడా వేసుకోవాలి. అప్పుడు జున్ను వాతం కాబట్టి వాతం అనేది అసలు మనకు ఉండదన్నమాట. ఈ మిరియాలు శొంఠి ఇవన్నీ వాతం ఇరగడానికి వేసుకుంటారు జున్ను పాలల్లో. ఇవన్నీ చక్కగా కలిసేటట్టు తిప్పుకోవాలి. ఈ తరిగుంచుకున్న బెల్లం ఇవన్నీ గడ్డి పెట్టి బాగా అటు ఇటు తిప్పుకోవాలి. బాగా కలిసేటట్టు తిప్పుకోవాలన్నమాట. ఈ జున్ను చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. జున్ను అంటేనే మామూలుగా మన సిటీల్లో ఉన్నవాళ్ళం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తూ ఉంటాం కదా. ఇవి మాకు ఊరి నుంచి వచ్చినాయి అన్నమాట, మా అడపడిచి వాళ్ళు వాళ్ళు పంపించారు, అట్లా మాకు వచ్చినాయి. ఇట్లా అంత సమంగా కలిసిపోయేటట్టు చేసుకోవాలి. అంత సమానంగా కలిసిపోయినాయి. జున్ను పాలు ఎక్కువ జిగురుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె తీసుకెళ్ళి ఇందులో పెట్టుకున్నాం. ఇట్లా కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు. దీని మీద వాటర్ ఇందులోకి పడకోకుండా 1 ప్లేట్ పెట్టుకుంటాను నేను, ఆవిరి వాటర్ పెట్టుకుని దీని మూతకులు వచ్చేసుకుంటున్నాను. దీనికి విజిల్ పెడుతుంది, 2-3 విజిల్ వస్తే సరిపోతుంది. ఇది 3 విజిల్ రాగానే కట్టేస్తే మనకి జున్ను తయారైపోయినట్లే. ఇప్పుడు జున్ను 3 విజిల్స్ అయిపోయినాయి, తీసి చూద్దాము. తీసి చూద్దాం, చూస్తారు కదా జున్ను ఎలా తయారైపోయిందో. ఇప్పుడు మనం జున్ను కట్ తీసుకుందాం.
చూసారు కదండి మన గేదె పాలతో చేసిన జున్ను ఎలా రెడీ అయిపోయిందో, విడివిడిగా చక్కగా తయారైపోయింది. ఇది మనం చాలా ఆరేకుంది, తింటే చాలా బాగుంటుంది. అవసరమైతే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని కూడా తినచ్చు. 2 రోజులు ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకున్నా ఏం కాదన్నమాట. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.